ప్రైజ్ లార్డ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ఈ రాత్రికాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్మి నేను ప్రభును స్తుతిస్తున్నాను. మరి జీవాహారం అనే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మరి ఆన్లైన్ బైబిల్ క్విజ్ ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఇప్పటికే 4 సీజన్స్ మరి జరుగుతూ ఉన్నాయి, 3 సీజన్స్ కంప్లీట్ అయినాయి. మరి ఈ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు పిల్లలు కూడా ఆసక్తితో పార్టిసిపేట్ చేయడం నేను గమనించాను. కనుక వారిని కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వారి కొరకు కేవలం ప్రత్యేకంగా 10th క్లాస్ బిలో చదువుతున్నటువంటి పిల్లల కొరకు ఈ ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత వారం ఒక ట్రయల్ ప్రోగ్రామ్ మనం చేశాము. మరి మరొక అవకాశం మరి పిల్లలకి ఇవ్వడానికి ఈ రోజున మరొక ఎపిసోడ్ని చేయడం జరుగుతుంది. ఈరోజు క్విజ్ ప్రోగ్రాంలో ఆదికాండం 6వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాల మీద మరి ఈ పిల్లలు క్విజ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, మేమందరం నీ పాదాల దగ్గర చేరి నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ మాటలు ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా ముందున్న సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి, కృప చూపించండి. మరి బిడ్డలు ఆసక్తితో ఈ క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొంటుండగా నీ ప్రత్యేకమైన దీవెన నీ బిడ్డల మీద మీరు ఉంచండి. అనేక మంది కార్యక్రమాన్ని వీక్షిస్తూ బిడ్డలను ప్రోత్సహిస్తుంటుండగా ప్రభా, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామలో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఈ సమయంలో పార్టిసిపెంట్స్ ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటి పార్టిసిపెంట్ రాజేష్. రాజేష్, పాస్టర్ గారు. రైట్ రాజేష్, నీ పూర్తి పేరు ఏం పేరు? రమ్యరాజ్. రమ్యరాజ్, ఏ ఊరు మీది? సామల్కోట. సామల్కోట, ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. 10th క్లాస్. ఏ చర్చ్కి వెళ్తారు మీరు? సెయింట్ మేరీ బాప్టిస్ట్ చర్చ్. ఓ, వెరీ గుడ్, చాలా సంతోషం. మరి సండే స్కూల్కి వెళ్తున్నావా? సండే స్కూల్కి కానీ యూత్కి కానీ? యూత్కి వెళ్తున్నాను పాస్టర్. వెరీ గుడ్. మరి నీకున్న టాలెంట్స్ ఏంటి? పాటలు పాడతావా, లేకపోతే వాయిద్యాలు వాయిస్తావా, లేకపోతే వాక్యాలు బాగా చెప్పగలవా, కంఠస్థ పెడతావా? వాక్యాలు బాగా కంఠస్థ పెడతాను పాస్టర్. ఓకే, రైట్, చాలా సంతోషం. విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మరొక పార్టిసిపెంట్ మనం చూద్దాం. వెరోనిక, సెకండ్ పార్టిసిపెంట్ వెరోనిక. వెరోనిక, ప్రైస్ లార్డ్. నీ పూర్తి పేరు? నా పూర్తి పేరు వెరోనికా ప్రెస్టాజో, పాస్టర్ గారు. రైట్, చాలా సంతోషం. ఏం చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్ పాస్టర్ గారు. 9th క్లాస్, ఏ చర్చ్కి వెళ్తారు? సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ పాస్టర్ గారు. వెరీ గుడ్, చాలా సంతోషం. నీ టాలెంట్స్ ఏంటి? పాటలు పాడతావా, లేకపోతే? అమ్మా, పాటలు పాడతాను పాస్టర్ గారు. పాటలు పాడతావా, వెరీ గుడ్. ప్రేయర్ చేస్తావు, వెరీ గుడ్, చాలా సంతోషం. రైట్, ఒక పాట పాడతావా? తర్వాత పాడతాను ఫస్ట్ గారు. తర్వాత మళ్ళీ టైం ఉండదు కదా, జస్ట్ ఒక పల్లవి చేద్దాం. ఏంటమ్మా? ఓకే, ఓకే, రైట్, చాలా సంతోషం. దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు వాడాలి, ఓకేనా? రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్, థర్డ్ పార్టిసిపెంట్ నిస్సి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ నిస్సి, ఏం చదువుతున్నావు? 5th క్లాస్ పాస్టర్ గారు. 5th క్లాస్, ఏ ఊరు మీది? చిన్నాయిగూడెం పాస్టర్ గారు. చిన్నాయిగూడెం, రైట్, చాలా సంతోషం. మరి నీ టాలెంట్స్ ఏంటి? పాటలు బాగా పాడతాను పాస్టర్ గారు. ఓ, వెరీ గుడ్, పాడతావా మరి ఒక పాట? క్విజ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు. టెన్షన్ గా ఉందా? అది పాస్టర్ గారు.
ఓకే టైం బట్టి చూద్దాం అయితే చివరిలో. వెరీ గుడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫస్ట్ ఇయర్. రైట్, ఫోర్త్ పార్టిసిపెంట్ జాయ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ జాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను పాస్టర్ గారు. ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్ పాస్టర్ గారు. 8th క్లాస్, వెరీ గుడ్. ఏ ఊరు? చెన్నైగూడెం పాస్టర్ గారు. చెన్నైగూడెం, వెరీ గుడ్. నిస్సి తెలుసా నీకు? తెలుసు పాస్టర్ గారు. వెరీ గుడ్. మీ ఇద్దరు ఒకే చర్చ్గా? అవును పాస్టర్ గారు. రైట్, ఎలా మీ చర్చ్ లో కూడా కాంపిటీషన్స్ లో మీ ఇద్దరికి పోటీ ఉంటుందా? ఉంటది పాస్టర్ గారు. వెరీ గుడ్, చాలా సంతోషం. విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఫిఫ్త్ పార్టిసిపెంట్ రాజ్ కమల్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ రాజ్ కమల్, ఎలా ఉన్నావు? బాగున్నాను పాస్టర్ గారు. రైట్, ఏం చదువుతున్నావు నువ్వు? ఫిఫ్త్ క్లాస్ పాస్టర్ గారు. వెరీ గుడ్. మరి నీకున్న టాలెంట్స్ ఏంటి? పాటలు బాగా పాడతాను పాస్టర్ గారు. ఓ వెరీ గుడ్. రైట్, పాడదు కానీ చివరిలో అయితే, అందరూ చివరిలో పాడుతూ ఉంటున్నారు, సమయాన్ని బట్టి మనం చివరిలో అవకాశం ఇస్తాను. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రైట్, మరి ఈ సమయంలో క్విజ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి గత వారం ఒక పార్టిసిపెంట్ కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ బట్టి జాయిన్ కాలేకపోయాడు. మరి ఈరోజు మరి రాజేష్ కూడా జాయిన్ అవడం చాలా సంతోషం. మరి ఈ సమయంలో క్విజ్ లో 5 రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. మరి ఎవరైతే ప్రశ్నకి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఫుల్ మార్క్ పడుతుంది. ఒకవేళ వారు చెప్పలేకపోతే ఆ ప్రశ్న మరొక పార్టిసిపెంట్ కి ఫార్వర్డ్ అవుద్ది, పాస్ ఆన్ అవుద్ది. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి హాఫ్ మార్క్ పడుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాను. ఈరోజు క్విజ్ ఆది కాండం 6వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు 10 అధ్యాయాల మీద మరి ఇప్పుడు క్విజ్ జరగబోతుంది. రైట్, నా దగ్గర ఒక బౌల్ ఉంది. ఈ బౌల్లో క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. మరి ఈ క్వశ్చన్స్ నేను తీసినప్పుడు ఎవరికి ఏ క్వశ్చన్ వస్తే వారు దానికి ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది. ఓకేనా? రైట్, మరి ఈ సమయంలో ఫస్ట్ పార్టిసిపెంట్ రాజేష్ కి ఈ క్వశ్చన్. రాజేష్, రాజేష్ పాస్టర్ గారు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నీకు. ఐగుప్తు నుండి కనానుకు ఎన్నో తరం వారు తిరిగి వస్తారని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. మీరందరూ నాకు కనిపిస్తా ఉన్నారు. ఐగుప్తు నుండి కనానుకు ఎన్నో తరం వారు తిరిగి వస్తారని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే పాస్ అని చెప్పొచ్చు. ఓకే, సెకండ్ పార్టిసిపెంట్ వెరోనికా. 4వ తరం పాస్టర్ గారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఐగుప్తు నుండి కనానుకు 4వ తరం వారు తిరిగి వస్తారని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. రైట్ ఆన్సర్. అయితే పాస్ ఆన్ క్వశ్చన్ కనుక నీకు హాఫ్ మార్క్ వస్తుంది. ఓకే, రైట్, సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్, మరి వెరోనికా నీకే. రైట్, ఓడలో నుండి విడువబడిన పావురమ్ము ఏ ఆకుతో తిరిగి వచ్చింది? ఒలీవ ఆకుతో పాస్టర్ గారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఒలీవ ఆకుతో పావురం తిరిగి వచ్చింది. రైట్ ఆన్సర్, ఫుల్ మార్క్ పడుతుంది నీకు. గాడ్ బ్లెస్ యూ. రైట్, థర్డ్ పార్టిసిపెంట్ నిస్సి. పాస్టర్ గారు. రైట్, వాడను తయారు చేయడానికి నోవాహు వాడిన చెక్క. చితిసారపకు చెక్క. రైట్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. ఫుల్ మార్క్ పడుతుంది నీకు. థ్యాంక్ యూ పాస్టర్. ఫోర్త్ పార్టిసిపెంట్ జాయ్. అబ్రహాము ఆస్తికి వారసుడైన సేవకుని పేరు. ఎలియాజర్ పాస్టర్ గారు. ఎలియాజర్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ.
రాజ్ కమల్. ఫిఫ్త్ పార్టిసిపెంట్ రాజ్ కమల్. ఎవరి ఎవరి దినములలో భూములుగా విభాగింపబడెను? పెలుగు కాలంలో పాస్టర్ గారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. మరి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. మరి ఫస్ట్ రౌండ్ లో మరి రాజేష్ వెరోనికాకి 1.5 మార్క్ వచ్చింది, నిస్సీకి 1 మార్కు, జాయ్కి 1 మార్కు, రాజ్ కమల్కి 1 మార్క్ వచ్చింది. ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి కనుక మరి అందరూ కూడా ఆసక్తితో ఇలాగే పార్టిసిపేట్ చేయాలని కోరుతా ఉన్నాను. రైట్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ప్రశ్న రాజేష్ కి. విస్తారమైన మట్టి కీలు గుంటలు ఎక్కడ ఉండెను? విస్తారమైన మట్టి కీలు గుంటలు ఎక్కడ ఉండెను? ఒకవేళ తెలియకపోతే నువ్వు పాస్ అని చెప్పొచ్చు. ఓకే, మరి ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ వెరోనికా. సిద్ధిములోయ పాస్టర్ గారు. సిద్ధిములోయ, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మరి విస్తారమైన మట్టికీలు గుంటలు సిద్ధిములోయలో ఉన్నాయి. మరి పాస్ అని క్వశ్చన్ కనుక 1/2 మార్క్ పడుతుంది. రైట్, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వెరోనికాకే. వాడను తయారు చేసి లోపట వెలుపల ఏమి పూయాలి? కీలు పాస్టర్ గారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కీలు, వాడకు లోపల వెలుపట కీలు పూయాలి, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ పాస్టర్. థర్డ్ పార్టిసిపెంట్ నిస్సి, సెకండ్ రౌండ్ లో థర్డ్ నిస్సి. పాస్టర్ గారు. మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని ఎవరు ఎవరితో అన్నారు? మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని ఎవరు ఎవరితో అన్నారు? సొదొమరాజు అబ్రహంతో అన్నారు పాస్టర్ గారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ పాస్టర్. సొదొమరాజు అబ్రహంతో అన్నాడు. ఓకే, ఫోర్త్ పార్టిసిపెంట్ నిస్సి. జాయ్, జాయ్, ఫోర్త్ జాయ్. నోవాహు చేత శపించబడింది ఎవరు? హాము పాస్టర్. వెరీ గుడ్, హాము. హాము నోవాహు కుమారులో ఒక కుమారుడు. రైట్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఫిఫ్త్ పార్టిసిపెంట్ రాజ్ కమల్. దక్షిణ పాలస్తీనాకు ఏమి పేరు? దక్షిణ పాలస్తీనాకు ఏమని పేరు? ఏమా గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రైట్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ పార్టిసిపెంట్ రాజేష్ కి ఫార్వర్డ్ అవుతుంది ఇది. రాజేష్, రాజేష్ మరి ఫిఫ్త్ పార్టిసిపెంట్ చెప్పలేకపోయి ఆన్సర్ నీకు వచ్చింది. దక్షిణ పాలస్తీనాకు ఏమని పేరు? చెప్తావా రాజేష్? ఓకే, రాజేష్ కూడా చెప్పలేకపోతున్నాడు కనుక దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దక్షిణ పాలస్తీనాకు
నెగెబు అనేటువంటి పేరుంది. నెగెబు, ఓకే, వెరీ గుడ్. మరి ఈ సమయంలో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. మరి రాజేష్, నువ్వు కెమెరా కదపొద్దే రాజేష్. ఓకే, థర్డ్ రౌండ్, థర్డ్ రౌండ్, థర్డ్ రౌండ్ మళ్ళీ రాజేష్కి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ రౌండ్లో, అబ్రహాము సంతానము పరదేశమందు ఎంతకాలము శ్రమ పెట్టుబడుదురని దేవుడు చెప్పాడు. అబ్రహాము సంతానము పరదేశమందు ఎంతకాలము శ్రమ పెట్టబడుదురని దేవుడు చెప్పాడు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పార్టిసిపెంట్ వెరోనికాకి ఇది ఫార్వర్డ్ అవుతుంది. వెరోనిక, 400 ఇయర్స్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అయితే నీకు ఇది ఫార్వర్డ్ క్వశ్చన్ కనుక హాఫ్ మార్క్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నీకే వెరోనిక. వాడ కొండ మీదకు ఎప్పుడు చేరింది? వాడ కొండ మీదకి ఎప్పుడు చేరింది? 17వ రోజు 7వ నెల పాస్టర్ గారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. 7వ నెల 17వ రోజున వాడ కొండ మీదకి చేరింది, రైట్ ఆన్సర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, నిస్సి, థర్డ్ పార్టిసిపెంట్ నిస్సి. జలప్రలయం తర్వాత నోవాహు చేసిన పని ఏంటి? జలప్రలయం తర్వాత నోవాహు చేసిన పని ఏం పాస్టర్ గారు? జలప్రలయం తర్వాత నోవాహు ఏం పని చేశాడు? వ్యవసాయం చేశాడు పాస్టర్ గారు. ఓ, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, నెక్స్ట్ జాయ్. జాయ్, నోవాహు బ్రతికిన దినములు, నోవాహు బ్రతికిన దినములు 950 పాస్టర్ గారు. 950 ఏంటి? సంవత్సరాలు పాస్టర్ గారు. సంవత్సరాలు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నెక్స్ట్ రాజ్ కమల్. రాజ్ కమల్, యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు ఎవరు? నిమ్రోదు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయింది, రైట్. ఫోర్త్ రౌండ్ మళ్ళీ ఫస్ట్ రాజేష్కి వస్తుంది క్వశ్చన్. రాజేష్, అబ్రహాము ఏ దిక్కుగా ప్రయాణం చేశాడు? తూర్పు దిక్కున. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పార్టిసిపెంట్ వెరోనిక. దక్షిణ దిక్కు పాస్టర్ గారు. ఇదమ్మా, దక్షిణ. అబ్రహాము ఏ దిక్కుగా ప్రయాణం చేశాడు? దక్షిణ దిక్కు పాస్టర్ గారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ నీకు వస్తుంది. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు ఎంత వయసు కలిగిన వాడు? 75 ఇయర్స్ పాస్టర్ గారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ థర్డ్ పార్టిసిపెంట్ నిస్సి. గొప్ప నదిగా పేర్కొనబడినది ఏ నది? గొప్ప నదిగా పేర్కొనబడినది ఏ నది? యూఫ్రటీస్ పాస్టర్ గారు. యూఫ్రటీస్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జాయ్. జాయ్, బాబెలు గోపురాన్ని ఏ దేశంలో నిర్మించ తలపెట్టారు? చైనా పాస్టర్ గారు.
వెరీ గుడ్ రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు నెక్స్ట్ ఫిఫ్త్ పార్టిసిపెంట్ రాజ్ కమల్ అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఎంతమంది అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఎంతమంది అమ్మా గట్టిగా చెప్పు సరిగ్గా చెప్పాలి రాంగ్ ఆన్సర్ మరి ఇది రాజేష్ కి ఫార్వర్డ్ అవుతుంది రాజేష్ అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఎంతమంది మళ్ళీ చెప్పండి పాస్టర్ గారు అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఎంతమంది ముగ్గురు ఓకే రాంగ్ ఆన్సర్ మరి 318 మంది అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు 318 మంది ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయింది ఫిఫ్త్ రౌండ్ ఫైనల్ రౌండ్ రైట్ ఇప్పుడు మళ్ళీ రాజేష్ కి వస్తుంది క్వశ్చన్ రాజేష్ అబ్రహాము తండ్రి పేరు ఏం పేరు అబ్రహాము తండ్రి పేరు ఓకే నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది క్వశ్చన్ వెరోనికా తెరహు పాస్టర్ గారు తెరహు వెరీ గుడ్ రైట్ ఆన్సర్ తెరహు అబ్రహాము తండ్రి పేరు ఓకే సెకండ్ క్వశ్చన్ ఫిఫ్త్ రౌండ్ లో వెరోనికాకి బైబుల్లో మొదటిసారిగా ప్రస్తావించబడిన పక్షి ఏది బైబుల్లో మొదటిసారిగా ప్రస్తావించబడిన పక్షి ప్రస్తావించడం అంటే దాని గురించి చెప్పబడింది ఏ పక్షి గురించి చెప్పబడింది ఫస్ట్ ఆ పక్షి పేరేంటి కాకి వెరీ గుడ్ కాకి వెరీ గుడ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ నిస్సి నిస్సి చెప్పండి పాస్టర్ గారు తెరాహు ఎక్కడ మృతి పొందాను హారాన్ లో పాస్టర్ గారు వెరీ గుడ్ రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫోర్త్ పార్టిసిపెంట్ జాయ్ ఓడ ఏ కొండ మీద నిలిచింది అరారాత్ కొండ మీద పాస్టర్ గారు వెరీ గుడ్ రైట్ ఆన్సర్ అరారాత్ కొండ మీద థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫైనల్ రౌండ్ లో ఫైనల్ క్వశ్చన్ రాజ్ కమల్ లోతు తండ్రి పేరు లోతు తాత పేరు లోతు తాత చనిపోయిన స్థలం పేరు ఒకటే అదేంటి లోతు తండ్రి పేరు లోతు తాతగారు చనిపోయిన స్థలం పేరు ఒకటే అదేంటి హారాను వెరీ గుడ్ రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ రైట్ చాలా సంతోషం మరి 5 రౌండ్లు కంప్లీట్ అయినాయి మీరు ఈ 5 రౌండ్లో ఆసక్తితో పార్టిసిపేట్ చేశారు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీకున్న ఆసక్తిని బట్టి దేవునికి మహిమను ఆరోపిస్తా ఉన్నాను మరి నెక్స్ట్ వీక్ జరిగే చిల్డ్రన్ క్విజ్ కొరకు మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి వారు పార్టిసిపేట్ చేసేటట్లుగా వారిని ప్రోత్సహించండి ప్రతిరోజు వాక్యాన్ని మీరు చదవాలి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇప్పుడు క్విజ్ కొరకు ఎలాగైతే చదివారో అలాగా కొన్ని పాయింట్స్ వీలైతే వేరొక బుక్ పెట్టుకుని ఇంపార్టెంట్ అనుకున్నటువంటి ఆ మాటలన్నీ కూడా మీరు రాసుకుంటే లేదా మీరే ఒక చక్కని క్విజ్ క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుంటే మీకు ఆ మాటలు చాలా బాగా గుర్తుంటాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను మరి ఈ సమయంలో 5 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి రాజేష్ మరి ఒకదానికి ఆన్సర్ చెప్పలేకపోయాడు రాజ్ కమల్ 3 ప్రశ్నలకి ఆన్సర్ చేశాడు తర్వాత జాయ్ 5 ప్రశ్నలకి ఆన్సర్ చేసింది నిస్సి 5 ప్రశ్నలకి ఆన్సర్ చేసింది వెరోనికా
7.5 మార్కులు పొందుకుంది. అంటే తనకి ఫార్వర్డ్ అయిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చెప్పి వెరోనికా మరి ఫస్ట్ ప్లేస్లో ఈరోజు జరిగిన క్విజ్లో ఫస్ట్ ప్లేస్లో తనుంది. వెరోనికాని నేను అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ వెరోనికా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రైట్, మరి ఈ సమయంలో నీ నీ ఫీలింగ్స్ నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ వచ్చావు కదా మరి ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది పాస్టర్ గారు. నేనైతే చాలా కష్టంగా అనుకున్నాను పాస్టర్ గారు. ఈజీగానే ఉందా పేపర్? ఈజీగానే ఉంది పాస్టర్ గారు. ఓకే, ఏది ఏ క్వశ్చన్ నీకు కష్టం అనిపించింది కొద్దిగా? అప్పుడు అడిగారు కదా పాస్టర్ గారు తన్ని తన్ని ప్రమీల అబ్దుల్లా గారిని ఒక క్వశ్చన్. అంత క్వశ్చన్ ఒకటి తెలియలేదు పాస్టర్ గారు. ఓకే ఓకే, రైట్. మిగతా అన్ని తెలిసింది? తెలిసింది పాస్టర్ గారు. రైట్, వెరీ గుడ్, చాలా సంతోషం. మరి ఫస్ట్ వచ్చిన సందర్భంగా ఒక చిన్న పల్లవి. ఓకే ఓకే, పల్లవి ఒకటే, టైం లేదు మనకి. నీకు వచ్చింది, నీకు బాగా వచ్చింది. ఇంగ్లీష్ సాంగ్ అయినా పర్లేదు కదా? ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఒక్క నిమిషం. All these pieces broken and scattered in my sea garden, mangled and whole, empty handed but not forsaken. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు జరిగినటువంటి చిల్డ్రన్ ఆన్లైన్ బైబిల్ క్విజ్ లో వెరోనికా 7.5 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. మనందరి పక్షంగా వెరోనికాని అభినందిస్తా ఉన్నాను. దేవుడు అభిడను ఇంకను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సమయంలో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి మీ గృహాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలను ప్రోత్సహించండి. రేపటి దినం ఎవరైతే నెక్స్ట్ వీక్కి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వారి పేర్లు ముందుగా మీరు రిజిస్టర్ చేయించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. 10వ తరగతి లోపల ఉన్నటువంటి పిల్లలకి ఇది అవకాశం. మరి అబౌవ్ 10th క్లాస్ ఉన్నటువంటి వారు సోమవారం జరిగే క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఈరోజు ఆశీర్వాదకరంగా జరిగించిన ఈ బైబిల్ క్విజ్ను బట్టి నీ కొందనాలు. మరి పార్టిసిపెంట్స్ అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి నాయన. రాజేష్ కొరకు నీ కొందనాలు, రాజ్ కమల్ కొరకు నీ కొందనాలు, నిస్సీ కొరకు, జాయ్ కొరకు నీ కొందనాలు చెల్లిస్తున్నా. అలాగే వెరోనికాను బట్టి నీ కొందనాలు ప్రభా. మరి వీళ్ళకి వాక్యం పట్ల మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ఇంకను ప్రభా, నీ వాక్యంలో బిడ్డలు ఎదగడానికి, నీ వాక్య ప్రకారంగా నడవడానికి నీ కృపను అనుగ్రహించండి. వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను బట్టి నీ కొందనాలు. వారికి నీ దీవెన దయచేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్ఠమైన నామంలో స్తుతించి కొనియాడి పెడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆశీర్వాదం చేయను మనకందరికీ సదాకాలము తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. సామ్యూల్ విక్టర్ చెప్పుడు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.